దేవునికి స్తోత్రము. మీ అందరికీ ప్రభు నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు అందరూ బాగున్నారని, క్షేమంగా దేవుడు కాపాడాడని నా నమ్మకం, నా విశ్వాసం. మీ అందరిని గురించి కూడా నేను ప్రార్థన చేస్తున్నాను ప్రతిదినం. కాబట్టి దేవుడు అందరినీ సజీవులుగా కాపాడాడని దేవునికి మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఈ దినము చెప్పవలసినటువంటి అంశం ఏంటంటే, సృష్టికర్త ఎవరు అంటే, ఎందుకు నాకు ఈ తలంపు దేవుడు ఇచ్చాడో నాకు తెలియదు, కానీ సృష్టికర్తను మర్చిన వారమై ఆయన చేసినటువంటి సృష్టిని పూజిస్తూ ఉన్నాం ఈ రోజులలో అనేక మంది. అది ఒక కలవరం అయింది. వాళ్ళ ఇష్టానుసారముగా మరి వారు వ్యవహరిస్తూ ఆయా రకాలుగా ఎవరు ఎక్కడ అనేది తెలియకుండా మానవుని యొక్క జీవితం కొనసాగుతూనే ఉంది. అయితే దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యములో నుండి సృష్టికర్త ఎవరు, మనం చూసేటువంటి సృష్టి అంతటిని ఎవరు చేశారు, మనం పిలిచేటువంటి పక్షులు కానీ జంతువులు కానీ మనుషులు కానీ అడవి మృగాలు కానీ ఏదైనప్పటికీ మన కళ్ళెదురు ఉండేటువంటి సృష్టిని సృష్టించిన వాడు ఎవరు అనే దాన్ని బట్టి మరి ఈ దిన ముందు మీతో మాట్లాడాలని దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధమైన గ్రంథము, దీనికన్నా మించిన గ్రంథము లేదండి. దేవుడు ఈ గ్రంథంలో మొట్టమొదటగా క్రైస్తవులైతే మీకు అర్థమవుతుంది, దేవుణ్ణి తెలియనటువంటి వారు, దేవుడంటే ఎవరు, ఎంతమంది దేవతలు లేరు, దేవుళ్ళు లేరు అనేటువంటి వారు ఎంతోమంది ఉంటున్నారు ఈ కడవరి కాలం. కనుక మరి అసలు ఆది ఎక్కడి నుండి వచ్చింది అనే దాన్ని బట్టి ఈ దినమందు బైబుల్ యొక్క గ్రంథములో ఆది కాండము మొదటి అధ్యాయంలోనే నేను చదువుతాను. ఆది కాండము మొదటి అధ్యాయము 1-2 వచనాలు, ఆది అందు దేవుడు భూమాకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి జలముల పైన కమ్మియుండెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయబడింది. అనగా ఆది అందు దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడు. ఈ దినాలలోకి మనం వెళ్ళిన వారమైతే మనం చూస్తున్నటువంటి సృష్టిని ఎవరు చేశారనేది మానవునికి జ్ఞాపకం రావటం లేదండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ ఆ జలముల పైన అల్లాడుతుండేనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అనగా ఆదిలో సమస్తము ఏకరీతిగా జలములతో నింపబడి ఉన్నది, ఆ జలములు కనబడకుండా చీకటి కమ్మి ఉన్నది. దేవుడైనటువంటి యెహోవా ఈ సృష్టి అంతటిని మరి కలుగు చేసిన వాటిని నేనే అని చెప్పి దేవుని యొక్క సెలవిస్తుంది. ఆయన ఆత్మ జలములపై అల్లాడుచుండును, ఆయన ఉండేదానికి భూమి లేదు కదండి, ఈ లోకంలో ఏమీ లేదు, జలములనే చీకటి కమ్మి ఉండెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను, ఆయన ఉండేదానికి ఆయన నివసించేదానికి స్థలము లేకుండా పోయింది. ఈ రీతిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి దేవుడు అన్నిటినీ కలుగు చేశాడండి. మనం చూసేటువంటి భూమి కానీ ఆకాశం కానీ భూమిని ఎందుకు అంటే, ఈ వచనాలన్నీ చెప్పాలంటే నాకు సమయం సాలదు, కానీ మీకు అర్థమయ్యే రీతిగా నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది దేవుడు అంటే ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు కదా, అసలు ఎవరు, సృష్టిని కలుగు చేసిన వాడు ఎవరండి అని చెప్పి ప్రశ్నలు వస్తూ ఉంటాయి నాకు. అందుకని దీన్ని సామాన్యంగా మానవుని యొక్క జీవితం గడిచిపోతూనే ఉంది. అనగా ఆ దేవుని దేవుడైన యెహోవా ఏం చేశాడంటే, భూమిని ఆకాశమును వేరు చేశాడు, పైన దాన్ని ఆకాశమును పెట్టాడు, మనం నివసించడానికి భూమిని ఆయన పేరు పెట్టాడు అండి. ఎవరు పెట్టలేదు, ఏ నరుడునో అప్పుడు లేడు, ఎవరూ లేరు. గనక చీకటిని వెలుగును వేరు చేసి చీకటికి రాత్రిని పేరు పెట్టాడు, పగలకి వెలుగుకి పగలని పేరు పెట్టాడు. మనం చూసేటువంటి సృష్టి యావత్తు 6 దినాలుగా కష్టపడి ఆయన చేశాడండి. ఎలాగ చేశాడంటే ఆయన చేతులతో కాదు. దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని మనం చూసినట్టయితే, జలానికి జలములంతా కూడా 3 ప్రక్కలకు వేరు చేసి దాన్ని సముద్రాలని పేరు పెట్టిన వాడు ఆయనే. ఆకాశమందు వెలుగుతున్నటువంటి నక్షత్రాలని సూర్యచంద్రులని కలుగు చేసిన వాడు ఆయనే.
ఆయనే కలుగు చేశాడు, ఆయనే పేరు పెట్టాడు. ఈరోజు చంద్రుడు సూర్యుడు నక్షత్రాలు మనం ఎందుకు అంటున్నాము? వాటిని కలుగు చేసి ఆకాశమందు పెట్టి రాత్రులు వెలిగేదానికి ఒక జ్యోతి, పగులు వెలిగేదానికి ఒక జ్యోతిని పెట్టాడు. రాత్రుల చీకటి కాకుండా చంద్రుడితో పాటు నక్షత్రాలను కూడా కలుగు చేసినటువంటి వాడు ఆయనే. ఎన్ని వేల మైళ్ళు ఎంత దూరమైన నక్షత్రాలు సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఉన్నదో ఎవడికి అర్థం కావటం లేదండి. ఈ పేర్లన్నీ ఎక్కడ నుండి వచ్చాయండి? ఆనాడు దేవుడైనటువంటి యెహోవా పేరు పెట్టాడు. విశాలముగా ఉన్నదానికి ఆయన పేరు పెట్టాడు భూమి అని. ఈ భూమి మీద నివసించేదానికి ఏ మనుషుడునూ లేడండి. అప్పుడు ఏమీ లేదు అసలు. తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్క దినమందు ఒక్కొక్క దినమందు ఆయన సమస్త సృష్టిని చేశాడు. ఒక దినము పక్షులన్నిటినీ చేశాడు, అడవి మృగాలను చేశాడు, ఆకాశ పక్షులను చేశాడు. చేశాడంటే ఆయన చేతులతో చేయలేదండి, ఆయన వాక్, ఆయన నోటి నుండి ఏ వాక్కు మనం చూస్తున్నటువంటి సృష్టి యావత్తు ఈ దినమందు ప్రపంచం అంతా వ్యాప్తి నిందిందో అవన్నీ కూడా శక్తివంతుడైనటువంటి యెహోవా దేవుడు వృక్షములు కలుగుగాక అంటే కలిగాయి, చేపలు జలశరాలు కలుగుగాక అంటే కలిగాయి, అడవి మృగాలు కానీ ఆకాశ పక్షులు కానీ ప్రతి దానిని ఆయన వాక్కుతోటనే కలుగు చేశాడు. అయితే ఒక్కొక్క దినము ఒక్కొక్క సృష్టిని చేసి చాలా మంచిది చాలా మంచిది చాలా మంచిదని దేవుడైనటువంటి యెహోవా చాలా సంతోషపడ్డాడండి. ఆయనకు తిరుగులేదు. దేవుడు సమస్తము ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. మరి దేవుడైనటువంటి యెహోవా సమస్త సృష్టిని చేశాడు. ఈ దినమందు మరి పందులు అంటున్నాము, మేకలు అంటున్నాము, గొర్రెలు అంటున్నాము, ఏనుగులు అంటున్నాము. ఎవరు పెట్టారండి ఈ పేరు? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? ఆకాశ పక్షులు పైన ఆకాశాన్ని ఎగిరేటువంటి పక్షులకి వాటి వాటి పేర్లు చూపున ఉన్నాయి. వాటిని ఎవరు కలుగు చేశాడు? నేల మీద ప్రాకే ప్రతి జీవిని ఎవరు కలుగు చేశాడు? ఈ దినమందు ఏదైతే మన కళ్ళతో చూస్తూ ఉన్నామో, మనం పేరు పెట్టి పిలుస్తూ ఉన్నామో, సమస్తమును కలుగు చేసినటువంటి వాడు దేవుడైన యెహోవా ఒక్కడే. ఎలాగో కలుగు చేశాడంటే పక్షులు కలుగును గాక అంటే ఎన్ని రకాల పక్షులు ఉన్నాయో మనకు తెలియదు కదండి. మరి వాటన్నిటిని ఎవడు కలుగు చేశాడు? ఎలాగో కలుగు చేశాడంటే ఆయన వాక్కు ద్వారా. ఆడ మగ జంట 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 మనం సృష్టిని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆయన వాక్కు ద్వారా ఆయన కలుగు చేసినట్టుగా దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సమస్త సృష్టిని 6 రోజులు చేసి ఒక్కొక్క దినముందు ఒక్కొక్క సృష్టిని కలుగు చేసి మరి దేవుడు ఏమనుకున్నాడంటే అంతటినీ సృష్టించాడు. అంత మంచిది 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 అని చెప్పారని ఆయన చాలా సంతోషపడ్డాడు. అయితే సమస్త సృష్టిని కలుగు చేసిన తర్వాత ఆది కాండ 1:26 మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుణ్ణి చేయదు అని చెప్పి అనుకున్నా. 27 తన స్వరూపమందు నరుణ్ణి సృజించను. ఎలాగ సృజించాడు? ఏలేదానికి ఎవరు లేరు కదా, సమస్త సృష్టిని కలుగు చేశాడు కదా. మనం తినేటువంటి పళ్ళ వృక్షాలు కానీ కూరగాయలు కానీ సమస్తము, ఈనాడు మామిడి పండు లేకపోతే పనస పండు జామ పండు అంటున్నాం, ఎవరు పెట్టారు పేరు? సమస్త సృష్టిని కలుగు చేసిన తర్వాత ఈ జీవరాశులను పక్షులను సమస్తాన్ని చాలా మంచిగా ఉన్నాయని ఆయన చాలా సంతోషపడ్డాడు, ఆయన ఆనందించాడు. అయితే అన్నిటికీ జత జతగా ఆయన వాక్కు ద్వారా కలుగు చేశాడు కానీ వాటన్నిటిని ఏలేదానికి వాటిని కాపాడుకున్నట్టుకు ఏ నరుడును అప్పుడు కలగలేదండి, ఎవ్వడూ లేదు. సమస్తాన్ని సృష్టించిన తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే ఇదంతా ఏలబడి కావాలి, ఏలుబడిలో ఉండాలి, దీన్ని కాచుకొని ఉండాలి, చూసుకునేటువంటి ఒక మనుషుడు కావాలని చెప్పానని ఆయన అనుకొని 1:26 తన స్వరూపమందు తన పోలిక చూపున నరుణ్ణి చేసేది అని చెప్పి అనుకున్నాడు. ఈనాడు లోకమంతా వ్యాపించినటువంటి మానవ జాతి ఎక్కడి నుండి వచ్చిందో అర్థం కావటం లేదండి. జరిగిందే జరిగిపోయింది, ఇప్పుడు ఎందుకులే అనుకుంటున్నారు. నీ రూపం ఎక్కడి నుండి వచ్చిందో నీకు తెలుసా?
నీవు చెప్పేటువంటి మాట, నీ రూపము, నీ పోలిక, ఆదిలో దేవుడు ఆ సృష్టి అంతటిని కాచుకుండే దానికి, దాన్ని సేటపచ్చే దానికి నరుడు కావాలని, తన స్వరూపమందు ఒక నరుడు కావాలని ఆలోచించి ఆయన నేల మట్టిని తీసుకున్నాడండి. నేల మట్టిని తీసుకొని రెండు చేతులతో ఆ మట్టిని తనకున్న పోలిక చొప్పున నరుడిని నిర్మించనని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తన స్వరూపమందు నరుడిని సృజించను. దేవుడు తన స్వరూపమందు వారిని సృజించను. ఆయన ఎలాగున్నాడో ఇప్పుడు చూడండి. ఎక్కడికైనా వెళ్ళిందరంటే ఒక బాబు లేకపోతే ఒక పెద్ద మనిషి ఊరో కనపడినప్పుడు ఆ పోలికను గమనించి అయ్యా నువ్వు ఎవరి కుమారుడివేనని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ పోలికలు ఆ మాటలు అవన్నీ గమనించి నీవు ఎవరి కుమార్తెవు అని చెప్పి అంటారు. పలాన మనిషి మా నాయన అని చెప్పి అంటే అంత మీ నాన్న చూసినట్టే ఉందమ్మా నిన్ను చూస్తాను, అంత మీ నాన్న చూసినట్టే ఉంది బాబు నిన్ను చూస్తాను అని అంటారు. కారణం ఆదిలో పెట్టినటువంటి యెహోవా దేవుడు తన రూపాన్ని మానవుడికి ఇచ్చాడు కనుక కొన్ని కొన్నిసార్లు టీవీలలో కూడా చూపించబడుతుందండి. మట్టితో తన చేతులతో కష్టపడి చేసినటువంటి మానవుడిని సృజించి ఆయన చాలా సంతోషపడతాడు, బొమ్మలాగానే చేస్తాడు. మట్టితో చేసిన బొమ్మకు జీవం లేదు కదండి. అందుకని దేవుడైనటువంటి యెహోవా ఏం చేస్తాడంటే తన స్వరూపమందు మానవుని సృజించిన తర్వాత ఆయన నాసికా రంధ్రములలో దేవుని యెహోవా దేవునిలో ఉండేటువంటి ఊపిరి ఊపుతాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన ఎప్పుడైతే ఆయనలో ఉండేటువంటి ఊపిరి ఊపుతాడో ఆ మట్టి బొమ్మ మానవుడై నడుస్తూ ఉంటాడు. ఎంత సంతోషమో దేవునికి. ఎందుకు నడుస్తూ ఉంటాడో, ఎందుకు ఆయన ఊపిరి పెట్టాడంటే నాకొక స్నేహము కావాలి, నాకొక నరుడు కావాలి, ఆ పోలిక నాదై ఉండాలి, నాతో కూడా ఉండేదానికి నాకు కావాలని చెప్పి ప్రభు వారు తన చేతులతో కష్టపడి తన పోలికను నిర్మించాడు దేవుడే అన్నటువంటి యెహోవా. ప్రియమైన బిడ్డలారా, మరి అది నిర్మించిన తర్వాత ఆదాముని మట్టితో ఎప్పుడైతే చేశాడో ఆ మానవుడికి ఆ సమస్త సృష్టి అంతటిని ఇప్పుడు మనం పలికేటువంటి ఈ పక్షుల పేర్లేమి, జంతువుల పేర్లేమి, అవన్నీ కూడా ఎవరు పెట్టాడంటే ఆదాము దగ్గరికి తీసుకొచ్చి ఆదాము అన్నిటికీ పేర్లు పెట్టడం జరిగిందండి. ఆదామును చేయకముందు భూమి మీద నక్షత్రాలని, చంద్రుడని, సూర్యుడని, ఇవన్నీ కూడా దేవుడైనటువంటి యెహోవా పేరు పెట్టాడు. మీరు కావాలంటే బైబిల్ మొదటి చదవండి, మీకు వివరంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అప్పుడు దేవుడైనటువంటి యెహోవా సమస్త జీవులన్నిటిని తీసుకొచ్చి ఆదాము నువ్వు ఏ పేరు పెడతావో పెట్టు అన్నాడు. ప్రతిదానికి ఈరోజు మనం సింహము అంటున్నామంటే ఆనాడు ఆదాము పెట్టినటువంటి పేరు. ఈరోజు కుక్క అనేది మనం అంటున్నామంటే ఆనాడు ఆదాము పెట్టినటువంటి పేరు. అయ్యి ఎన్ని సంవత్సరాలైనా యుగ యుగాలు మన పిల్లల తరము కూడా అదే పేర్లు వస్తూనే ఉంటాయి. కుక్కను ఇంట్లో పెట్టుకుని పని అంటే ఒప్పుకుంటారండి. దేనికి ఏ పేరు పెట్టాలో చిన్న ఎర్రజీమ మొదలుకొని సింహం వరకు, ఏనుగు వరకు ఆదాము పెట్టినటువంటి పేర్లే. దానిని బట్టే ఈ దినం మనం ప్రతి ఒక్కరం పిలుస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మానవుని కలుగు చేయాలని చెప్పి నన్ను అనుకున్నప్పుడు ఆదాముకు ఒక ఆజ్ఞనిచ్చాడండి. ఏదైనటువంటి తోటలో మంచి ఫలాలనిచ్చి మంచి చెట్లనిచ్చి ఏదైనా తోట అనేది కలుగు చేసి దేవుడైనటువంటి యెహోవా ఆ నరుణ్ణి తీసుకొని పోయి ఆ ఏదైనా తోటలోనే ఉంచేశాడు. ఏం చెప్పాడంటే వీటన్నిటినీ నీవు చూసుకోవాలి, వీటన్నిటి మీద నీకు అధికారం ఉంది, ఇవన్నీ నీకు లోబడుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ నువ్వు చూసుకోవడము, ఇవన్నీ నీ దగ్గరకు రావటం ఆనాడు ఏదైనా తోటలో ఒక ముళ్ళ తప్ప కానీ ఒక ముళ్ళుండే చెట్టు కానీ చెడ్డది ఏది లేదండి. అన్ని మంచియే కలుగు చేశాడు దేవుడు. ఏదైనా తోటలో ఆయన ఉంచిన తర్వాత దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటలో సేద్యపరుచుటకును దాన్ని కాయుటకును దానిలో ఉంచునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. 2:15 దేనికి నరుణ్ణి చేశాడు? నరుడు అనేది లేకపోతే అదంతా కాచేవాడు లేడు కదా.
దాన్ని చూసుకునేవాడు లేడు కదా. అందుకని ఆయన కలుగు చేసిన మంచి సృష్టిలో ఏదే ఆదామును తీసుకువెళ్ళి దేవుడైన యెహోవా దానిలో ఉంచాడు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డలు తెలివిని వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను తినవన నిశ్చయముగా సత్యదు అని నరునకు ఆజ్ఞాపించాడు. కొంతమంది అనేక రీతిలుగా దీని బయట చెప్తూ ఉంటారండి, దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యం ఒకటి తీయకూడదు, ఒకటి కలపకూడదు, అది శాపం అన్నమాట. దేవుడే సెలవిచ్చాడు. ఈ తోటలో నరుణ్ణి ఉంచిన తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, ఈ తోట చెట్లు ఫలాలన్నీ నీవు అనుమానం లేకుండా నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష పొలవులు నువ్వు తినకూడదు. నీవు వాటిని తిని తినవన నిశ్చయమా చచ్చదు అని నరుణ్ణి కాజ్ఞాపించిన దేవుని యొక్క వాక్యం. చెప్పేవారు ఏం చెప్తారంటే, అవ్వాత అవ్వ చేసిన మోసం అది తర్వాత చెప్తానండి, వినండి. దేవుని ప్రియమైన బిడ్డలారా, నరుణ్ణి కలుగు చేసి ఏదేదో తోటలు పెట్టి నరునికి ఒక్కనికి మాత్రమే ఆజ్ఞిచ్చాడు, నువ్వు అన్నీ తినవచ్చు కానీ మంచి చెడ్డ తెలివినిచ్చేటువంటి వృక్ష పొలవులు నువ్వు తినకూడదు, నువ్వు తినిన దినమున నువ్వు చచ్చిపోతావని నరుని కాజ్ఞాపించనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, అది అయిన తర్వాత నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటైన సహాయం చేయదము, వాని కొరకు చేయదము అనుకోలేను. ఒంటరిగా ఎంతకాలం ఉంటారండి? జరిగేటువంటి ఈ పెళ్ళిళ్ళు కానీ ఏదైనా సరే ఒక మనిషికి ఒక మనిషి తోడు కావాలని దేవుని యొక్క సంకల్పం. ఇతను ఒంటరిగా ఉంటే లాభం లేదు, అతని కొరకు ఒక సాటైన సహాయం చేస్తామని చెప్పానని దేవుడైనటువంటి యెహోవా ఆయన అనుకున్నాడు. అయితే ఎలాగ సాటైన సహాయం కలుగు చేశాడు? 21వ వచనంలో, 2:21లో, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటి ఎముకలలో ఒక దానిని తీసుకుని ఆ తోటను మాంసంతో పూడ్చివేసెను అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎరగినటువంటి ప్రజల మధ్యలో గ్రామాలలో నేను సేవ చేసేదాన్ని. గడిచిన దినాలలో కొన్ని సంవత్సరాలుగా సేవ చేశాను. వారికి చదువు ఉండదు, మొరట వాళ్ళు. వాళ్ళకు అర్థం కావాలంటే ఆ సమయంలో దేవుడు ఏమైతే మాట్లాడాడో దాన్ని బట్టి వాళ్ళు నిజమే కదా అని చెప్పి అనుకునేవాళ్ళు. అయితే మంచి గాఢ నిద్ర కలుగు చేశాడు ఆదాముకు దేవుడైనటువంటి యెహోవా. ఈ రోజులలో ఆ ప్రశ్నలు చేస్తుంటారండి. ఆది కాలంలోనే ఆదాముకే దేవుడైనటువంటి యెహోవా ఆయనే ఆ ప్రశ్న చేసి ఆయన మాంసములో ఆయన ప్రక్కటి ఎముకలలో ఒకదానిని తీసి ఆ చోటను మాంసంతో పూడ్చివేసెను. అటు తర్వాత దేవుడైన యెహోవా ఆదాము నుండి తీసిన ప్రక్కటి ఎముక ఒక స్త్రీగా నిర్మించి ఆమెను ఆదామును వద్దకు తీసుకుని వచ్చెను అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తాను. ఆ నిద్ర మొత్తం నిద్ర బాగా కలుగు చేశాడు యెహోవా దేవుడు. ఒక ప్రక్కటి ఎముక తీసి స్త్రీగా నిర్మించాడు యెహోవా దేవుడు. ఎందుకు? ఆయనకు సాయట్ అయినటువంటి సహాయంగా ఉండాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఏ పెళ్ళిళ్ళో కన్నా వెళ్ళండి, ఎడం ప్రక్కనే స్త్రీని కూర్చోబెడతారండి పెళ్ళిళ్ళ సమయాలను. నువ్వు ఏ జాతి వారైనా ఎక్కడ వారైనా ఎటువంటి వారి దగ్గర కన్నా వెళ్ళండి, పెళ్లి కుమార్తెను తీసుకొచ్చి పురుషునికి ఎడం ప్రక్కనే నిలబెడతాను. ఇప్పుడన్నా మీరు కలగన్నారా? అసలు అనుకున్నారా? ఆచారం అంటారా? ఆచారం కాదండి, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఒక ప్రక్కటి ఎముకను తీసి ఆ స్థలాన్ని మళ్ళీ పూడ్చివేసి ఆ ప్రక్కటి ఎముకతో స్త్రీని చేశాడు ఆయనకు తోడుగా ఉండేదానికి. ఎక్కడికి వెళ్ళినా సరే పురుషునికి పెళ్లి కుమారునికి కుడి చేతి ప్రక్క ఎప్పుడు ఏ జాతిలో కూడా కూర్చోదండి, పెళ్లి కుమార్తె ఎడం ప్రక్కనే కూర్చుంటుంది. కారణం ఏమిటి? ఆలోచన చేశారా? ఎప్పుడైనా అనుకున్నారా? దేవుడే ఆనాడు ప్రక్కటి ఎముకలలో తీసి స్త్రీని చేశాడు. ఒకవేళ ఎడం ప్రక్కనే తీసాడేమో, నేను ఆ రోజులలో దేవుడు మాట్లాడేది, మరి ఈ రోజులలో భర్తలకు వీపులు తోమేవాడు ఎవరు లేరనుకోండి. పాతకాలం అంతా పురుషులు స్నానం చేసేటప్పుడు భార్య పోయి వీపు తోమాలి. 25 సంవత్సరాల క్రితం నేను చెప్పేదాన్ని, మీరు కావాలంటే మీ భర్తలకు వీపులు తోమేటప్పుడు
మీరు గమనించండి, ఒక ఎముక తొక్కు ఉంటుందని చెప్పి ఆయన మాట్లాడేదాన్ని. ముసలోళ్ళు పాపం వయసు పోయినోళ్ళు, అమ్మ పోయినసారి మీరు చెప్పారు కదా నిజమమ్మా, అందుకనే కావాలమ్మా, ఏ పెళ్లి కూతుర్ని కూడా ఎడం ప్రక్క నిలబడతారని చెప్పి ఆశ్చర్యపడేవారు. దేవుని యొక్క సృష్టి ఆశ్చర్యం కలిగించేటువంటిదండి. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది 2:23, అప్పుడు ఆదాము ఇట్లా, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో ఒక మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనక నారి అనబడనని చెప్పాను. తన భార్యకు నారి అని పేరు పెట్టుకున్నాడు ఆదాము. అయితే చివర 20:25 ఏమో 25వ వచనంలో ఏముందంటే, అప్పుడు ఆదాము తన భార్యను వారిద్దరును దిగంబరులుగా నుండిరి, అయితే వారు సిగ్గు ఎరగకుండిరి. భార్య భర్తలను దేవుడైనటువంటి యెహోవా కలుగు చేసినప్పటికీ వాళ్ళు బట్టలు లేనటువంటి పసిబిడ్డ హృదయములు కలిగి ఉన్నటువంటి వారు వాళ్ళిద్దరు. వారికి సిగ్గు తెలియదు, పసిబిడ్డలే ఎలాగున్నారో అలాగే జీవిస్తూ ఉండేటువంటి వారు. ప్రియమైన దేవుని విడదారా, దేవుని యొక్క మాట ఈ సృష్టిని మనం మాట్లాడే మాట కానీ, మన భాషలు కానీ, మనం ఉండే తీరు కానీ, ఏదైనాను అసలు ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పిన ఆలోచన ఎవడు చేయటం లేదు. బజార్లకు పోతే ఇష్టమైన వస్తువును భలే ఉందని కొంటారు, కానీ అది తయారు చేసినటువంటి వాడిని ఎవరు గమనించడం లేదండి, అనుకోవటం లేదు, వస్తువును మాత్రమే చూస్తూ ఉండరు. అంటే ఈ సమస్త సృష్టిని కలుగు చేసినటువంటి జ్ఞాపకం చేసుకోవటం లేదు, కానీ దేవుడైనటువంటి యెహోవా ఈ సృష్టిని మాత్రం చూసి చాలా అందంగా ఉందని మురిసిపోతుంటారు. అసలు దీన్ని కలుగు చేసిన వాడు ఎవరు అనే తల ఏ మానవునికి రావటం లేదండి. పాతకాలంలో కొంతమంది భక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు చెప్తూ ఉండేవారు, కానీ ఈ దినాలలో అవన్నీ పోయిన ఏమేమో కలుగు చేసుకుని చెప్తూ ఉంటారు. ఎందుకు ఈ మాటలు నేను ఈ రకంగా చెప్తున్నానంటే, కొంతమంది ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు, సృష్టిని పూజిస్తుంటాం కానీ అసలు దాన్ని కలుగు చేసిన వాడు ఎవరండి అని చెప్పారని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అంటే కొన్ని మతాలు, కొన్ని జాతులు, మాకు వారు ఉన్నారు, వారుగా వారిని పూజిస్తున్నాం, ఈయన్ని పూజిస్తాం, ఈయన పూజించవచ్చు, దేన్నైనాను దాన్ని పోయేటువంటి రోడ్డు ప్రక్కన 3 రాళ్ళు పెట్టి కూడా దానికి కూడా మొక్కేటువంటి వాళ్ళు ఉన్నారు. దాన్ని తయారు చేసిన వాడు ఎవడో మీకు తెలుసా? చచ్చిపోయిన వారి దగ్గరికి వెళ్ళి పేరెత్తి పిలిస్తే పలకరండి. బ్రతికుండే తండ్రి దగ్గరకు పోయి, నాన్న అంటే ఏమి నా కుమారుడా అంటాడు. కారణం, జీవం లేనటువంటి వాటితో పొత్తు కుదరదండి. చచ్చిపోతారు, 1-2 రోజులు ఉంటారు, ఉన్నిస్తారు, తర్వాత మట్టి పాలు చేస్తారు, ఇంకా దాని గురించి 1-2 రోజులు అనుకుని మర్చిపోతాను. అది కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అసలు ఎందుకు మానవుడు ఎందుకు మరణించాలి? మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆలోచన ఉందా? ఈ దినమందు అనేకమైనటువంటి వారు సృష్టికర్త ఎవరు అనేది కొద్ది మంది మాత్రమే తెలుసుకుంటుంటారు, చాలా మంది అర్థం కావటం లేదు. దినాలు గడిచేకంది, సంవత్సరాలు గడిచేకంది, ఎవరు ఎక్కడనేది ఈ దినాలలో లేవండి. కరువైపోతున్నాయి, కాలము సమీపమై ఉన్నది. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, వారు సిగ్గు ఎరగక ఉండిరి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే ప్రేమైన బిడ్డలారా, మీరు ఈ మాటలు ఒకవేళ క్రైస్తవులైతే ప్రక్క నుండి వారు ఈ అమ్మ చెప్పింది నిజమా కాదనని మీకు అనుమానాలు రావచ్చు, క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి పరిశుద్ధమైన గ్రంథం తీసుకుని మొట్టమొదట వచనము ఆ అధ్యాయము వచనాలన్నీ మీరు చదవండి. నాకు సమయం చాలదు కాబట్టి నేను అన్నీ చెప్పలేకపోతున్నాను. తెలియనటువంటి వారికి కొన్ని ప్రదేశాలలో యేసుప్రభు ఎక్కడ ఉంటాడు, ఎందుకు వచ్చాడు, టీవీలలో చూస్తుంది ఆయన ఆయన కొడుతుంటే ఎందుకు కొడతాడు, ఆయన ఏం చేసినా చాలా ప్రశ్నలు వస్తుంటాయి నాకు. నా ఫోన్ నెంబర్ ఉంటుంది కనుక టీవీలలో, దానికి జవాబు చెప్పాలంటే మాటలతో చెప్పకూడదు, దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యమును తీసి వాక్యానుసారముగా ఇప్పుడు మనం ఉండేటువంటి ఈ లోకంలో ఏమి చేస్తున్నాం, ఏమి చూస్తున్నాం, దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం, రేయంబదులు ఎట్టగలుగుతుంది, ఇవన్నీ మానవునికి తెలియాలంటే దేవుని యొక్క వాక్యంలో నుండి అందించాలండి. పెద్దవారైనటువంటి మీరు ఈ మాటలను అంగీకరించి మీ పిల్లల పిల్లలకు అది శాశ్వతంగా ఉండేటువంటి దేవుని యొక్క వాక్యం మీరు తెలుసుకొని మీ పిల్లలకు చిన్నప్పటి నుండి
సృష్టిని కలుగజేసినటువంటి దేవుని గురించి మీరు మీ పిల్లలకు చెబితే దేవుడు అనేక రీతులుగా కాపాడేటువంటి శక్తివంతుడై ఉన్నందుకై దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, మరి భార్య భర్తలు ఇద్దరిని కలుగు చేశారు. పసి బిడ్డల వలె ఏదోను తోటలో సంచరిస్తూ ఉన్నారు. ప్రతి దినము సాయంకాలం చల్లబుట్ట వేళ వారిద్దరినీ కలుగు చేసినటువంటి దేవుడైన యెహోవా వారి మధ్యకు వచ్చేవారు. వారు ముగ్గురు కలిసి సంతోషంగా ఆనందంగా ఆ తోటంతా సంచరించేటువంటి వారు. ఆ తోటలో ఏదైనా తోటలో ఏ చెడు లేదండి. అంత పరిశుద్ధత, పరిశుద్ధత, పవిత్రత. అక్కడ ఉండే జీవులు కానీ అక్కడ ఉండే చెట్లు కానీ ఏదైతే దేవుడు తన వాక్కు ద్వారా గట్టి పోసుతో సహా ఆ తోటలో ఉన్నది కనుక ఆనందంగా సంతోషంగా దేవుడైనటువంటి యెహోవా ఆదామున అవ్వను పిలిచి వాళ్ళ ముగ్గురు సంతోషంగా తోటంతా సంచరించేటువంటి వారు. మరి ఈ కాలం ఎందుకు పతనమైంది? మానవ జీవితం పాపానికి ఎందుకు లోనయ్యాడు? మానవుని దేవుణ్ణి గ్రహించలేనటువంటి తెలివి తక్కువతనం మానవులకి ఎందుకు వచ్చింది? ఎందుకు దూరమైపోతుండారు? నరకానికి ఎందుకు పోతుండారు అనేటువంటి విషయాలు దేవుని కృప ఉంటే మీ అందరూ నా కోసం ప్రార్థన చేయండి. వచ్చేవారు నేను ఇది సంపూర్తిగా మీతో మాట్లాడాలని దేవుని యొక్క ఉద్దేశం నాకు కలుగు చేశాడు. ఎందుకంటే కొంతమంది మనుషులను చూస్తే చాలా బాధగా ఉంటుందండి, చాలా వేదన పడుతుంటాం. వీళ్ళు చేసేటువంటి పని ఇది నిజంగా దేవునికి ఇష్టమా కాదా? వీళ్ళను కలుగు చేసినటువంటి సృష్టికర్తను మీరు మర్చిపోయినట్టున్నారే అని చెప్పని నేను చాలా బాధపడుతున్నాను. అందుకని దేవుడు నా హృదయంలో ఇలాగా మొదటి నుండి కూడా దేవుడు అంటే తెలియని వారి దగ్గర సేవ చేసిందని. కాబట్టి క్రైస్తవులు ఇదంతా మాకు తెలుసులనుకో చవునండి, క్రైస్తవులకు చాలా 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 తెలుసు. యెహోవా సువార్తలో ఉంటుంది 10వ అధ్యాయంలో, నా గొర్రెలు నా స్వరము వినును, ఇంకనో వేరే గొర్రెలున్నాయి నాకు, అవి వాటిని కూడా నేను తీసుకుని రావాలి, మందంతా ఒక్కటి కావాలి, కాపురం ఒక్కడై ఉండాలని దేవుని యొక్క వాక్య సెలవిస్తుంది. ఆయన ఎరగనటువంటి గొర్రెలు అంటే యేసు ప్రభు అని తెలియనటువంటి మనుషులు ఇంకా ఉన్నారు. కాలంతో గడిచిపోతుంది కానీ అసలు నిజంగా దేవుని యొక్క వాక్యం మొదటి వారు కడపటి వారు, కడపటి వారు మొదటి వారు అన్నారు దేవుని యొక్క వాక్యంలో. క్రైస్తవులకు అన్నీ తెలుసు, ముసుగు వేసుకుని మాపు కలిగినటువంటి జీవితంలో మోసపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్త, దేవుని సన్నిధిలో ఎవడనూ తప్పించుకోలేరు. పరిశుద్ధమైన దేవుడు సమస్తాన్ని చూస్తుండేటువంటి వాడు. అయితే దేవుడైనటువంటి యెహోవా ఆదామును అవ్వను కలుగు చేసి పసిబిడ్డల యొక్క స్వభావం కలిగి దేవునితో నడిచేటువంటి వారు, మరి అక్కడి నుండి ఎందుకు వారు పతనమై వచ్చారు, ఎలాగ మోసపోయారు? సమస్త జీవులను కలుగు చేసేటటువంటి ప్రభు యెహోవా దేవుడు ఆ పరిశుద్ధమైనటువంటి ఏదోను వర్మలో నుండి ఎందుకు నెట్టివేయబడ్డారు, ఎందుకు మోసపడిందో, ఇప్పుడుండే ఈ జనమంతా ఎలాగొచ్చారు అనేది వచ్చే వారము నేను మీకు చక్కగా వివరించి చెప్తానని దేవుని నామం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ఆలకించండి, ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు వింటున్నారు కదా నిజమే కదా నేను చెప్పానని మీరు అనుకుంటారా? లేదు, ఇదంతా అబద్ధమైన కంటే పరిశుద్ధమైన బైబిల్ చదవండి. పరిశుద్ధమైన గ్రంథముల సమస్తము రాయబడి ఉందండి. మానవ జీవితం పతనం కావడానికి కూడా కారణం వచ్చేవారు మీకు తెలియజేస్తానని దేవుని నామాన్ని బట్టి మిమ్మల్ని వేడుకొంచున్నాను. మాటలు వినండి, లేచిపోవాకండి, ఇదంతా మామూలు నేను చెప్పి అనుకోబాకండి. మీరు అన్నీ తెలియాలి, మీ పిల్లలు రాబోయే కాలంలో ఆశీర్వదింపబడాలి, కాపాడబడాలి అంటే తల్లికి ఎంత ఆశ బిడ్డల మీద ఉంటుందో, తండ్రికి ఎంత సంతోషం బిడ్డల ఎడల ఉంటుందో, ఎన్నెన్ని కోరికలు కలిగి ఉంటారో, నీకు నాకే ఒక మానవునికి మట్టితో చేయబడినటువంటి మానవునికి ఇలాంటి కోరికలు ఉంటే ఇంత పెద్ద సృష్టిని, ఇంత పెద్ద లోకాన్ని, సముద్రాలని, భూమిని, ఆకాశాన్ని కలుగు చేసినటువంటి తండ్రికి ఆశలు ఉండవండి. ఉంటాయి, బిడ్డలు చెడిపోవటం ఏ తల్లిదండ్రి కూడా ఒప్పుకోరు. బాగుపడాలనే తల్లిదండ్రి ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు పడతారు. అయితే దేవుడు సమస్త సృష్టిని వాక్కు ద్వారా కలుగు చేశాడు. కానీ అయితే అవ్వను ఆదామును మాత్రము తన చేతులతో నిర్మించుకున్నాడు. దేవునికి స్తోత్రం అని. ప్రేమైన బిడ్డలారా,
ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకొని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధమైన బైబిల్లో ప్రతి ఒక్కటి సత్యం సత్యం సత్యం. అంత గొప్ప దేవుణ్ణి మర్చిన వారముగా ఉండి మనల్ని క్షమించే తండ్రి ఆయన అక్కడేనండి. నిజమే ప్రభువా, నేను దూరం అయిపోయాను, నన్ను నా తల్లి గర్భంలో కలుగు చేసిన తండ్రిని నీవని ఈ దిన ముందు నేను తెలుసుకుంటున్నాను అనేని ఆయన దగ్గర క్షమాపణ అడిగితే నిన్ను నన్ను కలిగించే దేవుడు ఉన్నందుకే దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తాము. దేవుని బిడ్డలారా, ఒక మాట ప్రార్థన చేస్తున్నాను. దయగలిగిన ప్రభు, కృప కలిగిన దేవునికి స్తోత్రం తండ్రి. నీ పరిశుద్ధమైన సన్నిధిలో నైనా వినిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధమైన వాక్కులు వారు అర్థం చేసుకునేటువంటి జ్ఞానం నాకు ఇచ్చింది. దేవాన్ని ఓ సృష్టికర్తవు నాయన, నీవు లేకుండా ఏది కలుగలేదని నీ వాక్యమని సెలవిచ్చాడు. సమస్తాన్ని సృష్టించిన దేవుడు, పేర్లు వేరే ఉండొచ్చు కానీ తండ్రి మీరు ఒక్కరే కదా ప్రభు. నిన్న ప్రతి బిడ్డ పశ్చాత్తాపం కలిగి నీ సన్నిధికి వచ్చినప్పుడు వారిని క్షమించి ఆదరించి రక్షించి కాచి కాపాడమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రతిని అడిగేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధమైన దేవుని యొక్క ఆత్మ మీకు తోడుగా ఉండి నడిపించిన తర్వాత ఆమె మీకు అందరితో